ఓ బ్రహ్మ పదార్థాన్ని లేకపోతే యుగు పురుషుడివి ఓ మహర్షులాగా ఫీల్ అవుతావేంటి? చేసింది తప్పుడు పని, చేసింది దొంగ పని, దోపిడి చేసి మళ్ళీ తిరిగి పైపెచ్చు ఏదో పెద్ద మనిషిలాగా వచ్చి అంటే ఏంటిది? చేసిన తప్పును ఒప్పుకొని బహిరంగ క్షమాపణ చెప్పి రాష్ట్ర రాజకీయాల నుంచి వైదొలుగు, ప్రజలైన సుఖపడతారు, సంతోషిస్తారు. దోపిడి నీలాంటి వాడు ఇంకోటి పుట్టకంట. అది ఈయనకేదో జరిగిపోయినట్టుగా ఈ భారతదేశ రాజ్యాంగంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఏ దేశ ప్రధాని అయినా మన దేశం ఏ ప్రధాన మంత్రి వరకు కూడా ఏ ఒక్కరు ఏ ఒక్క తప్పు చేసినా రాజ్యాంగం చట్టం ఉపేక్షిస్తూ మన చట్టాలు అంత పకడ్బందీగా ఉంటాయి, మన రాజ్యాంగం అంత పకడ్బందీగా ఉంటుంది. మనం చూసాం మన పక్కన ఉన్న రాష్ట్రంలో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రి ఉత్తర భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రి చూసాం ఇద్దరు ముగ్గురిని. కొంతమంది కేంద్ర మంత్రులు చూసాం, వాళ్ళందరికంటే నీ దోపిడీ చేస్తున్న మేము పెద్ద గొప్ప, లేదా మేము పెద్ద పుట్టింగ్వా. ఎన్నాళ్ళు చేసినవన్నీ కూడా నీ తాలూకు మేనేజ్మెంట్తో నీకున్న అందులో ఉన్న లుసుకుల్ని అవకాశాలని పుణికిపుచ్చుకొని నువ్వు బయటపడుతూ వచ్చావు. అప్పుడున్న నాయకత్వాలు కానీ అప్పుడున్న వ్యవస్థకు అమాయకత్వం ఉండదు. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఈయన వాస్తవాలు ఎటువంటి అటు నీ తలకు జిమ్మికిలకి ఈయన మరి ఆటలు కట్టేస్తూ నీ ఆటలు సాగనీకంట నీ మేనేజ్మెంట్కి ఆట కట్టిస్తూ వాస్తవ విషయాలు ఏంటి కూడా ప్రజలకి చెప్పు చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా ఉంది కాబట్టి ఇవాళ అన్ని బయటపడ్డాయి పగడబందీగా. ఇది వాస్తవం కదా? ఎందుకు ఊరుగా ఆవేశపడిపోతావు, బాధపడిపోతావు? చేసిన తప్పుకు పశ్చాత్తం పడి నేను తప్పు చేశాను నేను చెప్పాను నెంపలు వేసుకొని నాలాగ ఇంకొకరు ఎవరు ఈ రాష్ట్రంలో ఈ దొల్లాడ దోపిడీ చేయొద్దని చెప్పి ఒక మంచి మాట చెప్తే హర్షిస్తారు? అంతేగాని ఇంకా తగ్గుదమ్మంటూ ఇంకా మీరు వచ్చి దన్నాలు చేయండి, మీరు అత్తాలు చేయండి. ఏంటి దన్నాలు చేస్తావు, ఏంటి అత్తాలు చేస్తావు? తండ్రికి తగ్గ తన లేని ఓ పక్క, ఓ పక్క సెలబ్రిటీ ఒక్క, ఏంటిది మీరు చేస్తున్న పనులు? ఏ పని కోసం మీరు చేస్తున్నారు? దేన్ని సమర్థించడానికి దన్నా చేయాలి? దానివల్ల అవినీతిని వచ్చి ప్రోత్సహించడానికి దన్నా చేయాలా? దోపిడీని వచ్చి ఇంకా దోచుకొని చెప్పడానికి దన్నా చేసి ఎకాలు వచ్చి రా ప్రజలందరూ రావాలి? అందుకే చూసావు ఇవాళ ఇవాళ పూర్తిగా చంద్రబాబు నాయుడు ఈ ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఉందో పూర్తిగా ఇది బాధ్యుడు, ఇది వాస్తవం. అన్ని కోణాల్లోనూ మా ప్రభుత్వం విశ్లేషణ చేసే పూర్తిగా క్షేత్రస్థాయి నుంచే ఎంక్వైరీ చేసిన తర్వాతే నిన్న రోజున ఈ కార్యక్రమం జరిగింది. ఇది నేనేదో ప్రశ్నలో చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు న్యాయస్థానంలోనే ఆర్గ్యుమెంట్స్లోనే ఢిల్లీ వచ్చి ఢిల్లీ వచ్చి పెద్ద 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 న్యాయకోవిధిని వెళ్తే మన రాష్ట్రంలో ఉన్న మన న్యాయవాదులు మన అడ్వకేట్ జనరల్ ఎస్ఎల్ అడ్వకేట్ జనరల్ అందరూ కూడా వాస్తవాలు చెప్పారు నిన్న. ఇంకా రేపు వస్తాయి మళ్ళీ ఈ ఫైబ్రిడ్ ఏటో ఈ టెట్కో ఇళ్ళు అవినీతి ఏటో ఒకసారి ఆలోచించేయండి. టెట్కో ఇళ్ళు అవినీతి మరి 3,000 కోట్ల రూపాయలను వచ్చి రివర్స్ ట్రెండింగ్లో తగ్గించారంటే మరి ఎంత
కిక్ వేవ్స్ వచ్చాయి. ఎలా తగ్గించుకేశారు వాళ్ళు? ఆ డబ్బంతా ఎవరి చూపులు కలవాల్సి వచ్చింది? అది చెప్పండి. కాదా ఆ డబ్బు? 200,000 కోట్ల రూపాయలు వచ్చి తగ్గిస్తే, అండర్స్టాండింగ్లో తగ్గిస్తే మేమంతా మోసం కదా. ఆ రోజు చెప్పాను 11,000 రూపాయలు స్క్వేర్ ఫుట్కి ఈ టెంపరీ బిల్డింగ్ ఇది, మా వైజాగ్లో కడితేనే నా సుమారు 3,000 రూపాయలు 2,000-3,000 రూపాయలకి కన్స్ట్రక్ట్ చేస్తారు, ఇక 11,000 అంట అని చెప్పారు. ఆర్క్టిక్కే సుమారు 100 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు వచ్చి వాళ్ళకి వచ్చి డిజైను దీనికి ఇచ్చారండి, చూడండి ఇది అంతవరకు సమంజసమా అని చెప్పాం. 109,000 కోట్ల రూపాయలు దీనికి ఎస్టిమేట్లు వేశారు, ఎంత దప్పుడు జరుగుతుందో చూడండి చెప్పాం. ఓ బోత మమ్మల్ని అందరినీ బుకాయించారు. ఓ కాదు అవును టూట్ అంతా వీళ్ళు ఇష్టం లేదు అందుకే బురద జరుగుతున్నారు. ఇప్పుడు బురద గంధమా తెలిసింది కదా ఇప్పుడు, వాస్తవమా తెలిసింది కదా ఇప్పుడు ఈ దోపిడీ వల్ల. మరి వీళ్ళు వచ్చి ఈ మా రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పుని మాత్రం క్షమించేది లేదు, అవినీతికి వచ్చి ప్రభుత్వంలో తావులేదు. ఎవరైనా సరే ఒక్కటే, ఎంత చిన్నవాడైనా ఎంత పెద్దవాడైనా చట్టానికి ఎవరు అతీతులు కారు, న్యాయానికి ఎవరు చట్టాలకు ఎవరు చుట్టాలు ఉండరు. చట్టం దాని పని చేసుకెళ్తుంటుంది. దయచేసి చట్టానికి చేతితో తీసుకుందామని, లా అండ్ ఆర్డర్ సృష్టిస్తామని చూస్తూ మాత్రం ప్రభుత్వం ఊరుకోదు. చంద్రబాబు నాయుడు గారు మీ తాలూకు ఆడి నేను చెప్పాను అప్పుడే మొన్న మొన్నప్పుడు ఒకసారి ప్రెస్ మీట్ అని చెప్పాను. చంద్రబాబు నాయుడు పరిస్థితి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి వచ్చే ఉగాది నాటికి ఉండదని, ఎందుకంటే తెలుసు నాకు ఇవన్నీ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా. ఎందుకంటే ప్రభుత్వం ప్రజలు అమాయకులేం కాదు, ప్రజలకు ఏం కావాలి, ఒక మంచి పరిపాలన కావాలి. సామాన్యుడికి ఏదైనా ఒక సందర్భంలో ఒక ఏదైనా సమస్య వస్తే సమస్యకు ఒక పరిష్కారం కావాలి. వాళ్ళకి నా వాడు నామని నా అనే ఒక అభిమానం ఒక పిలుపు కావాలి. ఒక మధ్యవర్తి లేని దళారులు లేని అవినీతి లేని ప్రభుత్వం కావాలి. ఆ కార్యక్రమాలు ఇవాళ వైసీపీ ప్రభుత్వం అందిస్తుంది. సో కాబట్టి ఇక తెలుగుదేశం పార్టీకి నౌకరు చెల్లిపోయినట్టే అని చెప్పాను ఆ రోజు. దాంతోపాటు ధరణి కుంభకోణాలు అప్పటికి ఇవన్నీ దర్యాప్తు జరుగుతున్నాయి కదా, 3 సంవత్సరాలుగా ఇవన్నీ కొలుక్కొస్తున్నాయి. ఇక వీళ్ళు పేకల్లోతు మునిగిపోతారు. ఇంకా ఇంత దోపిడీ చేయడం మా ఎప్పుడు మా 15 సంవత్సరాలు మా మంత్రిగా ఎప్పుడు ఇంత దోపిడీని మేము ఎప్పుడు చూడలేదు. ఇలాంటి దోపిడీని మా 30 సంవత్సరాలు రాజకీయప్పుడు ఇంత అవినీతిని చూడలేదు. ఇక అయిపోయింది తన వాడి పరిస్థితిని ఆ రోజు బుర్రలో పెట్టుకుని ఆ మాట చెప్పాం. కాబట్టి రాష్ట్ర ప్రధాని కనుక అందరికీ కూడా దయచేసి ఒకటే కోరుతున్నాం, ఈ ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష లేదు, ఈ ప్రభుత్వానికి ఎవరి మీద కూడా వ్యక్తిగతమైన కోపం లేదు. మాదంతా కూడా మా ముఖ్యమంత్రి తాలూకు తపనంతా రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో సంక్షేమం. ఏ అంశాన్ని కూడా మధ్యవర్తి దారి ఉండకంట డైరెక్ట్గా ఆ సంక్షేమం ఆ ప్రజలకు అందాలని, దోపిడీ చూస్తూ ఉపేక్షించకూడదు అనేది ముఖ్యమైన ఆలోచన. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని తెలియపరుస్తుంది.